ఆంధ్రప్రదేశ్ లో మా ప్రోడక్ట్ ని మీ కంపెనీ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయాలని మా ఉద్దేశం. కానీ 25% కమిషన్ అంటే చాలా ఎక్కువ అండి. సీ జెంట్మెన్, అన్నపూర్ణ ఏజెన్సీస్ మామూలు కంపెనీ కాదు. ఆల్ ఇండియా లెవెల్లో మా కంపెనీ అంటే ఒక రికగ్నిషన్, ఐ మీన్ రెప్యుటేషన్. అది తెలిసే కదా సార్ మీ దగ్గరకు వచ్చింది. మిస్టర్ రాజు బిజీగా ఉన్నారా? ప్లీజ్. సీ జెంట్మెన్, మీరు కమిషన్ గురించి పెద్దగా ఆలోచించకండి. మీ ప్రోడక్ట్ మార్కెట్లో కొత్తగా రాబోతుంది, దానికి ఒక పాపులారిటీ, ఐ మీన్ ఒక పుష్ రావాలంటే మేము చాలా చాలా శ్రద్ధ తీసుకోవాలి. నో థ్యాంక్స్. మే ఐ కమ్ ఇన్ సార్? గెట్ ఇన్ మిస్టర్ రాజా. ఇన్ ఈ ఆఫీస్ జిఎం, ఐ మీన్ జనరల్ మేనేజర్ మిస్టర్ రాజా. మిస్టర్ నారాయణరావు. హలో. హలో మిస్టర్ ఫెర్నాండెస్. గ్లాడ్ టు మీట్ యూ. వీళ్ళు కనకాంబరం మొక్కల విత్తనాల నుంచి వంట నూనె తయారు చేస్తున్నారట, మనల్ని ఏజెన్సీ తీసుకోమంటున్నారు. మిస్టర్ రాజా, మీ ఉద్దేశం ఏంటి? ప్రోడక్ట్ క్వాలిటీని బట్టే ఏదైనా నిర్ణయించాలి. యు ఆర్ రైట్. దిస్ ఇస్ ద శాంపిల్ అండ్ దిస్ ఇస్ ద ల్యాబ్ సర్టిఫికెట్. దీన్ని ఇవాళే మా సొంత ల్యాబ్కి టెస్ట్ కోసం పంపిస్తాను. రేపు ఉదయం రిజల్ట్ వస్తుంది. మీరు రేపు 1 మినిట్ కెన్ ఐ యూజ్ యువర్ ఇంటర్కమ్ సార్? యా షూర్. హలో మిస్ జయంతి, రేపు ఉదయం నా ఎంగేజ్మెంట్స్ ఏమిటి? మిస్టర్ రాజా, 11 గంటలకి మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ కలుసుకోవాలి. 12:30కి ఎక్స్పోర్టర్స్ కాన్ఫరెన్స్ ఉంది. ఎస్, ఐ యూ కెన్ ఫిక్స్ ఇట్ అప్ అట్ 3:00. ఓకే. రేపు మధ్యాహ్నం 3 గంటలకు వస్తారా? తప్పకుండా వస్తాం. థ్యాంక్ యూ. ఓకే వస్తామండి. సార్, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కెన్ యూ స్పైర్ మీ ఫ్యూ మినిట్స్? సరే. విజయవాడలో ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్ గా అపాయింట్ చేశామే మిస్టర్ రామారావు, అతని గురించి చాలా రిపోర్ట్స్ వచ్చాయి. నోనో, అతనంటే గిట్టిన వాళ్ళు ఎవరో కంప్లైంట్ చేస్తుంటారు. సార్, అంత తేలిగ్గా నేను ఎవరి మాటలు నమ్మనని మీకు తెలుసు. ఐఎమ్ నెదర్ ఎ ఫూల్ నార్ ఐఎమ్ ఎ హేస్టీ. నాట్ దట్ మిస్టర్ రాజా, మిస్టర్ రామారావు ఐదేళ్ళు బట్టి మన ఆఫీస్ లో పనిచేస్తున్నాడు. యు నో దట్ సడన్ గా అయోగ్యుడిటీ, హౌ ఐ మీన్ హౌ టు బిలీవ్ ఇట్? వెల్ యు నిదిన్ సార్, బట్ హూ ఇస్ దిస్ రామారావు టు మీ? ఐఎమ్ కన్సర్న్ మోర్ అబౌట్ యూ. పార్డన్ ద స్పన్సర్, ఐ మైండ్ యువర్ బిజినెస్, యూ అండ్ యువర్ ఆర్గనైజేషన్. ఈ మేనేజ్మెంట్ లో ఏదైనా తప్పు జరిగితే యాజ్ ఎ జనరల్ మేనేజర్ నన్ను బాధిస్తుంది. ఆ విషయం తర్వాత మాట్లాడదాం. మిస్టర్ రాజా సార్, ప్లీజ్ సిగ్లెట్స్. థ్యాంక్ యూ సార్. మిస్టర్ రామారావు గురించి మీరు ఎలాంటి చర్య అయినా, ఐ మీన్ ఎనీ యాక్షన్ తీసుకోవచ్చు. నే జోక్యం చేసుకోను. ఐ మైండ్ అవర్ బిజినెస్, యూ అండ్ అవర్ ఆర్గనైజేషన్. సారీ సార్. ఇట్స్ ఆల్ రైట్. రాజా హియర్. హాయ్ పద్మ, నువ్వా? ఏం చేస్తున్నారు? నేనా? గాలి పటాలు ఎగరేస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ. పర్వాలేదు, మీరు మాట్లాడండి, నేను కావాలంటే బయటకు వెళ్తాను. ఇట్స్ ఆల్ రైట్, ఇక్కడే ఉండండి. ఎవరితో మాట్లాడుతున్నారు? నా స్నేహితు. ఓ చూడు పద్మ, ఆఫీస్ లో చాలా పని ఉంది, 1 గంట తర్వాత ఫోన్ చేయి ప్లీజ్. నాన్న, ఎక్కడికి మా బయలుదేరావు? నేను ఒక ఫ్రెండ్ తో సినిమాకి వెళ్తున్నాను, 10 గంటల లోపల తిరిగి వస్తాను. సరే వెళ్ళరా అమ్మా. హలో ఫ్రెండ్ రాజా, సినిమా?
అడల్ట్స్ ఉంది. అందమే ఆనందం. అదృష్టం రాదు చెప్పిల్ల. నాన్న ఏం భయపడక వినపడదులే. ఇదిగో చూడు, ఏ డామేజ్ లేకుండా తిరిగి రావాలి. ఓకే. గుడ్ ఈవినింగ్ బాబాయ్. గుడ్ ఈవినింగ్. ఏమిటమ్మా ఇవాళ ఆఫీస్ తొందరగా వచ్చేసావు? ఇవాళ ఫస్ట్ కదా జీతం అలా అందుకుని ఇలా వచ్చేసాను. ఆ బాబాయ్ ఇదిగో, నేను నెల నెల మామూలుగా ఇచ్చే 120 రూపాయలు అదిగాక మొన్న వినాయక చవితి రోజున పద్మతో పాటు నాకు చేరతీసి ఇచ్చారుగా, దాని ఖరీదు 78 రూపాయలు మొత్తం. నో 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 నో, ఆ చీర నేను అభిమానంతో కొనిచ్చిందమ్మా, దానికి నేను డబ్బు తీసుకోను. అది కాదు బాబా. నో 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 నో, పెద్దవాడు చెప్పినట్టు వినాలి. చూడమ్మా జయంతి, మీ నాన్నకి నాకు ఉన్న స్నేహానికి నీ దగ్గర నేను డబ్బు తీసుకోకూడదు. కానీ నువ్వు మా ఇంట్లో ఉంటున్నందుకు, మాతో తింటున్నందుకు నీ దగ్గర నేను డబ్బు తీసుకుంటున్నాను. అదే ఎంతో అవమానంగా భావిస్తున్నానమ్మా నేను. అలా మాట్లాడకండి బాబాయ్, నేను సంపాదిస్తున్నాను, మీకు డబ్బు ఇస్తున్నాను. మీ అమ్మాయి పద్మ ఉద్యోగం చేసి సంపాదించి మీ చేతికిస్తే మీరు తీసుకోరు? సరేనమ్మా, మీ నాన్నకంటే మరి ఒడ్డు పట్టు. ఆ మర్చిపోయాను, మీ నాన్న దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందమ్మా. నాకేనా? మీకాదమ్మా, నాకు చదువుతా విను. ఒరే గురునాథం, నువ్వు మీ అమ్మాయి మా జయంతితో పాటు ఈ ఊరు ఒక్కసారి వచ్చి వెళ్ళకూడదా? ఇక్కడ బాగా వర్షాలు పడుతున్నాయి, 6 ఎకరాలు నాట్లు వేశాను. మీ అమ్మాయి నువ్వు వచ్చి 4 రోజులు హాయిగా ఉండి వెళ్ళండి. అవును బాబాయ్, మనందరం కలిసి ఒకసారి మా ఊరు వెళ్ళొద్దాం, నాన్నే చూసినట్టు ఉంటుంది. అలాగేనమ్మా, తప్పకుండా వెళ్దాం. అబద్ధాలు చెప్పేవాళ్ళు, అన్యాయం చేసి గేమ్ గెలిచే వాళ్ళు టెన్నిస్ టెన్నిస్ ఆడకూడదు. ఇది ఆడడానికి ఒక క్యాలిబర్ ఉండాలి, ఐ మీన్ క్యారెక్టర్ 2. కొట్టానంటేనా మురళి? ఇది జెంటిల్మెన్ గేమ్. ఇప్పుడు నువ్వేమంటావు? ఏమిట్రా గొడవ? ఏం లేదమ్మా, బంతి లైన్ మీద పడిందని రాజా అంటున్నాడు, లైన్ కి అవతల పడిందని నేనంటున్నా. మురళి నేను కరెక్ట్ గా చెప్తాను, బంతి లైన్ మీదే పడింది. అమ్మ ఎప్పుడు నిన్నే సపోర్ట్ చేస్తుంది. సో గేమ్ ఇస్ యువర్స్, ఇంకో సెట్ ఆడదామా? నో, ఐఎమ్ వెరీ టైర్డ్. పెద్ద ఆడేవలేవా ఏమ్మా, ఇలా మనసులో కూర్చున్నావు ఎందుకు? ఇక రాత్రి అంతా దగ్గుతావు, హైరాణ పడతావు. రే రాజా, అమ్మ కేర్ టేకర్ వస్తున్నాడు. తుమ్మబ్బాయి రండి డాక్టర్ గారు. ఏమిటి, టెన్నిస్ ఆట అయిపోయిందా? రిఫరీ మీ అమ్మగారేనా? ఎందుకలా నవ్వుతున్నారు డాక్టర్ గారు? మీరు గొప్ప జోక్ లేస్తారు. అది నిజమే. ఆ మాటకు వస్తే అసలు నా పెళ్లి అవడం పెద్ద జోక్. నా వైఫ్ ని మొట్టమొదటిసారిగా జూలో చూశాను, పరమ చాందస్ వారి కుటుంబంలో. దానికి సడన్గా చిన్న అనుమానం వచ్చింది, ప్రాణం కనిపెట్టింది ఎవరు అని వాళ్ళ నాన్న అడిగింది. ఆయన జవాబు చెప్పేవాడు నేననుకుని, నా ఫ్రెండ్ ఒకడు వెంకట్రామ్ వెంకట్రామ్ అని ఉండేవాడు, అతనే కనిపెట్టాడు, అందుకే దానికి ట్రామ్ ట్రామ్ అని పేరు వచ్చిందల్లా. అంతే ఇక నవ్వేళ్ళు చూడు. మీకు అర్థమైంది, మీరు కనట్లేదే డాక్టర్ గారు. ఒక్కోసారి మీరు సీరియస్ గా, భలే సీరియస్ గా జోక్ చేస్తారు. చూసారా, సీరియస్ అనగానే జ్ఞాపకం వచ్చింది. ఏమండి, మురళి పెళ్ళి ఎప్పుడు చేస్తారు? నేను సీరియస్ గా అడుగుతున్నాను డాక్టర్. నువ్వు ఉండరా, ఏదో మన కుటుంబం మీద ఉన్న అక్కడ కొద్దీ వారు అడుగుతున్నారు. డాక్టర్ గారు, మురళి ఒక్కడే నా కొడుకు కాదు, రాజా కూడా నా కొడుకే. ఇద్దరు పెళ్లిళ్ళు ఒకేసారి చెయ్యాలని నా కోరిక. అదేలాగమ్మా, అన్న కొడుకు చుట్టాల అబ్బాయి ఒక్కడవుతారా? డాక్టర్ స్టాప్ ఇట్. ఏమన్నారు డాక్టర్? నేను చుట్టాల అబ్బాయినా? మీతో అమ్మలా చెప్పిందా? రాజా ఈయన నీ పుట్టుపూరు ఉత్తరాలు ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదు. మురళి, అది నేను మర్చిపోతే విశ్వాసఘాతకుండా అవుతానరా? డాక్టర్ గారు, కూటికి లేని నన్ను తెచ్చి ఒక కోటీశ్వరుడు కొడుకులా పెంచుతున్నారు. రాజా నువ్వు కాసేపు ఊరుకుంటావా, మురళి విని తీసుకెళ్ళు. అయ్యవారం చేయబోతే ఏదో అయినట్టు, ఎక్కడో మొదలెట్టబోతే ఎక్కడో ముగిసింది. ఈ విషయం మీకు తెలియడం వల్ల వచ్చే నష్టమేమి లేదండి. రాజా తండ్రి మా దగ్గర గుమాస్తాగా ఉండేవాడు. అప్పుడు రాజాకి 10 ఏళ్ళు. రాజా తండ్రి చనిపోతూ కొడుకుని మా వారికి అప్పగించాడు. ఆ రోజు నుంచి వాణ్ణి మా బిడ్డలాగే పెంచాం. ఇంతవరకు మురళి వేరు రాజా వేరన్న భావమే నాకు రాలేదు. మురళి కూడా రాజాని సొంత తమ్ముళ్లాగా చూస్తాడు.